హర్ష అనే అతను టీ టోట్ల ర్యాబ్సల్యూట్గా అతను మందు తాగటం కానీ ఇవన్నీ ఏమి ఉండదు. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయికి మందు తాగిచ్చారు, దాంట్లో మత్తు మందు కలిపారు, ఆ మత్తులో ఆ అమ్మాయిని అమ్మాయినితో సెక్స్ చేశాడు, అదంతా వీడియో షూట్ చేశాడు అన్నది ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో అది 100% అబద్ధం, దాంట్లో నిజం లేదు. ఆ అమ్మాయి ఒక టీవీ యాంకరు హర్ష దగ్గరికి పంపించింది. ఫస్ట్ యూట్యూబ్లో హర్షకున్న ఫేమ్ని క్యాష్ చేసుకోవటం కోసం ఒక వీడియో సాంగ్ చేద్దామని ప్రపోజల్తో వచ్చారు, దానికి హర్ష ఒప్పుకోలేదు. తర్వాత కొంతకాలం తర్వాత నెట్ఫ్లిక్స్లో ఏదన్నా సినిమా చేద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళా వస్తే అప్పుడు దాంతో ఒక ఈ సినిమా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. దాంట్లో 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలకి 1 కోటి పైసలు కూడా ఇవ్వలేదు. సినిమా ఆగటానికి 100% ఎవరైతే ఈ సినిమా తీస్తానని వచ్చారో, ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదు చేశారో ఆవిడ దగ్గర డబ్బు లేకపోవటమే. అసలు 100% ఇది ఎంత అబద్ధం అంటే, ఈ రోజున 2 కోట్ల రూపాయలు డబ్బులు హర్ష తీసుకున్నాడు అంటున్నారు కదా, కనీసం 1 రూపాయి అయినా సరే నిరూపించే విధానంలో తీసుకున్నాడా? ఏదైనా ఏటీఎం, పేటిఎం, ఆర్టీజీఎస్, చెక్, ఏదో రూపంలో అలాంటిది ఏం లేదు. కేవలం డబ్బులు ఇచ్చానన్న ఒక్క మాట తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు. మాకున్న సమాచారం ప్రకారం ఈ అమ్మాయికి అంత డబ్బు ఇచ్చే శక్తి కూడా లేదు. హర్ష సాయి ఇల్లీగల్గా, లీగల్గా వీళ్ళు అనుకుంటున్న ఏ విధంగా కూడా విపరీతంగా డబ్బులు సంపాదించింది ఏమీ లేదు. అతను ఏదైతే సంపాదన ఉందో ఆ సంపాదన అంతా ప్రజలకే అనేక రూపాల్లో సేవల రూపంలో ఖర్చు పెట్టాడు తప్ప అతను ఏం పెద్ద డబ్బు కోసం పనిచేస్తే హర్ష సాయి వీళ్ళు అనుకున్నట్టే అప్పర కోటీశ్వరుడు అయి ఉండేవాడు. హర్ష సాయికి ఇప్పుడు ఒక సినిమా తీసేవాళ్ళు సినిమాలో పనిచేసే హీరోకి హీరోయిన్లకి ఇళ్ళు తీయటం, లేకపోతే గెస్ట్ హౌస్లు ఇవ్వటం, క్యారవాన్లు ఇవ్వటం, హోటల్లో రూమ్ పెట్టాలి, ఇవన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దర్ సినిమా, నథింగ్ ఎల్స్. ఇదొక మరీ దారుణమైన బోటకం. అసలు వాళ్ళ తండ్రికి ఈ వ్యవహారానికి, వాళ్ళ తండ్రికి ఈ మనీ ఎక్స్ట్రాక్షన్కి, వాళ్ళ తండ్రికి ఈ సెక్షువల్ అబ్యూస్కి, వాళ్ళ తండ్రికి ఈ రాకెట్కి అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని జీవితకాలంలో ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు, అసలు ఎటువంటి కనీసం ఈవెన్ ఫోన్ టాక్ కూడా లేదు. ఎన్ని అబద్ధాలు, కేవలం ఎలా అయినా సరే ఇతను హర్ష సాయి దగ్గర అనేక కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఎలాగైనా తీసేసుకోవాలన్న ఒక కుతంత్రంతో చేస్తున్న దుర్మార్గం తప్ప ఇంకోటి కాదు. సార్ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. నాగూర్ బాబు గారు, అసలు ఈ రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి కేసు పెట్టారు, ఆ రేప్ ఎప్పుడు జరిగింది అండ్ ఈ అమ్మాయి హర్ష సాయి మీద పెట్టింది కేసు, వాళ్ళ తరపున అడ్వకేట్ అంటూ ఉన్న మాట హర్ష సాయి నిందితుడు కాదు బాధితుడు మాత్రమే అని చెప్పి. ప్రతి వ్యక్తికి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారండి, ఆ అడ్వకేట్ అదే చెప్తాడు, ఆ నిందితుడికి సహకరించడం కోసం ఆయన చెప్తూ ఉంటారు. సో అది ఇక్కడ మెయిన్ ఇష్యూ కాదు. ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ, మెగా అనే పిక్చర్కి ప్రొడ్యూసర్, హర్ష సాయికి 1 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మూవీ తీస్తున్నటువంటి వ్యక్తులు, హర్ష సాయికి సంబంధించిన కాపీరైట్స్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. స్టార్టింగ్లో హర్ష సాయి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం కోసం ఒక విల్లాని అడిగాడు, ఆ విల్లాని వీళ్ళు అసైన్ చేశారు, ఆ విల్లాలో 1 ఇయర్ అక్కడ స్టే చేశాడు. ఆ 1 ఇయర్ స్టే చేసిన సందర్భంలో స్టార్టింగ్ డేస్లోనే స్క్రిప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రొడ్యూసర్ గారిని పిలవడం, ఆ ప్రొడ్యూసర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ అండ్ ఇలాంటివి ఇంటాక్సికేటెడ్ మెటీ కన్జ్యూమ్ చేయించడం, ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె మీద లైంగికపరమైనటువంటి దాడికి పాల్పడమే కాకుండా ఆ సంఘటన మొత్తాన్ని ఆన్ కెమెరాతో తను చిత్రీకరించడం, నెక్స్ట్ డే దీన్ని తనకి చూపించడం, తను డిఫెండ్ చేయడం, అవి సీసీ కెమెరాస్లో రికార్డ్ అవ్వడం, అట్ ది సేమ్ టైం ఇది ఎప్పుడైతే వీళ్ళు క్రిమినల్గా లీగల్గా యాక్షన్ తీసుకుంటారని తెలిసిందో వాళ్ళ నాన్నగారితో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడించడం, పెళ్ళి అనే పేరుతోటి నీకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది, తనకి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మీరు మూవీ తీస్తున్నారు,
సో మీరు ఇప్పుడు డిఫేమ్ అయిపోతే తన సెలబ్రిటీ స్టేటస్ తగ్గిపోతుంది, మీది తగ్గిపోతుంది. సో మీకు పెళ్లిగా నేను మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. హర్షసాయి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు కాబట్టి మీకు పెళ్లి అనే దాన్ని నేను చేస్తానని ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాల్లోనే. అండ్ ఆ మాటలు నమ్మి తను నిజంగానే తనను ప్రేమించడం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ తరువాత మూవీ షూట్ స్టార్ట్ అయింది. షూట్ జరిగి టీజర్ని చాలా గ్రాండ్గా పాన్ ఇండియాలో వైడ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యాడుకు ఇప్పుడు చూసినా కానీ 10 మిలియన్ వ్యూస్ ఉంటాయి టీజర్కి. ఆ టీజర్కి సంబంధించి అప్పటికి ఒక అనుమానం అనేది అతను కలిగింది, కాన్ఫిడెన్స్ కలిగింది. ఇది నెట్ఫ్లిక్స్లో కానీ లేదా పెద్ద పెద్ద సంస్థలతోటి నిర్మాణం చేపట్టినా లేకపోతే ఏదైనా చేసినా కానీ వేల కోట్ల రూపాయల మార్కెట్ వచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం అతను కలిగింది. సో కాపీ రైట్స్ని అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనని ఒత్తిడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా తన కాల్స్ని క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, తన ఫాదర్కి తనకి ఇద్దరికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇంటెన్షనల్గా తన కాల్స్ రికార్డు చేస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి సెలబ్రిటీస్ని తన హోటల్స్కి పిలిపించుకొని తన గురించి ఫేక్ ప్రాపగాండా చేస్తూ కాపీ రైట్స్ కోసం తను ఇదంతా క్రియేట్ చేసి ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడండి. దీనిలో లైంగిక దాడి, దాన్ని పిక్చరైజ్ చేయటం, ఒక ఉమెన్ యొక్క ప్రైవసీని భంగం కలిగించడం, వాళ్ళని థ్రెడ్డింగ్ చేయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఆ కాపీ రైట్స్ తనకే కావాలనే క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇదంతా అర్షటై చేసినట్టు ఒక 5 పేజీలకు సంబంధించిన కంప్లైంట్ని, వివరణని, పూర్తి వివరణని నిన్న మనం ఆల్రెడీ ఇచ్చాం. సార్, ఇక్కడ ఒక కామన్ పాయింట్ అందరికీ తలెత్తే ఒక ప్రశ్న, నిన్నటి నుంచి హర్షసాయి వర్సెస్ శర్మకి సంబంధించిన ఎంటైర్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అనిపిస్తుందన్నమాట, హర్షసాయి ఆల్రెడీ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక 1 యూట్యూబర్గా కొనసాగుతున్నారు. ఏ వ్యక్తి అయినా ఎదిగిన తర్వాత ఎగుతూతూ ఉన్నప్పుడు ఇంకా మంచి రెప్యుటేషన్ కోసమే పాకులాడుతూ ఉంటారు. అలాంటి హర్షసాయి తన మార్కెట్ని విస్తరించడం కోసం, తన నేమ్ ఫేమ్ని పెంచుకోవడం కోసం మూవీ చేయాలనుకున్నారు. ఆ మూవీ మంచిగా రిలీజ్ అయ్యి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఇక్కడ ఏదో ఇంటెన్షనల్గా ఆవిడే చేసి ఇలా ఇరికించారు అనేది అక్కడ నుంచి వస్తున్నా. ఏమి ఇంటెన్షన్ అండి? సినిమా ప్రొడ్యూసర్ ఇంతకు ముందు హర్షసాయి ఎవరిని మోసం చేయలేదు, ఎలాంటి ఇలాంటి ఇష్యూస్ అంటే ఎక్కడ కూడా ఎవరిని మోసం చేసినట్టు, డిఫేమ్ చేసినట్టు, బయటకు వచ్చి కాంట్రవర్షియల్ కమెంట్ చేసినట్టు తనపైన ఎలాంటి అభియోగాలు గానీ ఆరోపణలు గానీ లేవు. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇలా వచ్చింది? లేరని మీరు ఎలా చెప్తున్నారు? లేరు, అడ్వకేట్ చెప్తున్నమాట. అతని మీద ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో కంప్లైంట్స్ వెళ్ళినవి ఉన్నాయి. డీజీపీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వేల కోట్లు ఎర్నింగ్ చేస్తున్నాడు అనే అలిగేషన్స్ ఉన్నాయి. మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నాడని ఇవన్నీ ఉన్నాయి. లేదని ఎలా చెప్తారండి? అడ్వకేట్ గారు వాళ్ళు చెప్పేటప్పుడు అతని మీద ఏం కేసులు ఎఫ్ఐఆర్ అయినాయో అవి చెక్ చేసుకోవాలి కదా. ఫేమ్ ఉన్న వ్యక్తిని డిఫేమ్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. డిఫేమ్ చేయడానికి అవన్నీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు దాటిని వీటిని రెండు కలిపి చూడకూడదు. అతను 2 క్రైమ్స్ చేశాడు, చాలా క్రైమ్స్ చేశాడు. బెట్టింగ్ మాఫియాతో కొలాబ్ అయ్యి వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన మనీ లాండరింగ్ జారాలకు పాల్పడ్డాడు. కానీ ఇది దానికి సంబంధించిన కేసుల గురించి ఇవన్నీ కలిపి మాట్లాడకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ప్రొడ్యూసర్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్ చేత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు, మీరు ఒకసారి మెగా టీజర్ చూడండి. ఆ టీజర్ ఎంత గ్రాండ్గా వాళ్ళు రిలీజ్ చేశారంటే నిన్ను ఎంత నమ్ముంటారు. ఆ కాపీ రైట్స్ ఇప్పుడు తీసుకోవడం కోసమే కదా వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయడం కానీ, దాన్ని ఎడిటింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకొక ప్రాపగాండా ప్రచారం చేయడం కానీ, సెలబ్రిటీలు నీ దగ్గర కూర్చోబెట్టుకొని తన గురించి నా దగ్గర 6 హార్డ్ డిస్క్లు 7 హార్డ్ డిస్క్లు ఉన్నాయండి. ఏముంటాయండి? ఆడపిల్లల జీవితాలు ఉంటాయి హార్డ్ డిస్కుల్లో. మీకు సంబంధించినటువంటి డేటా ఒకటి హార్డ్ డిస్క్లో స్టోర్ అయిందంటే అదేనా ఉండాల్సింది? ఆడపిల్లలకు భద్రత లేదా? కడిగిన ముత్యంలో వస్తాడా? కడిగిన ముత్యం ఎందుకు పెట్టుకున్నాడండి? హార్డ్ డిస్క్లు 8 డిస్క్లు ఎంతమంది జీవితాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి? ఎలిగేషన్స్ చేయాలంటే చాలా మేము పర్టికులర్ గా కేసు గురించి మాత్రమే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో మిత్ర శర్మకి సంబంధించి హర్షసాయితో అసలు పరిచయం ఎలా ఏర్పడింది, మీకు తెలిసిన విషయం ఏంటి? హర్షసాయితో జూలై 22 2010 అంటే మేబీ 2 ఇయర్స్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ వీళ్ళు ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. ఎవరు? హర్షసాయి కాదు, ప్రొడ్యూసర్స్. ఒక అతనితో ఒక సాంగ్ చేద్దామని అప్పటి వరకు వీళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి కానీ ఒక షూట్ చేసి అది కూడా రిలీజ్ అవ్వని ఒక మూవీ ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తున్నారు. బట్ షీ హాస్ ఎ గుడ్ నేమ్ అన్ ఇండస్ట్రీ. అప్పటి వరకు తన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అండ్ బిగ్ బాస్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్లో తను వచ్చింది. తనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వలేదని చెప్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సర్టిఫికేట్ ఉంది, రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. అండ్ అంత ఫేమ్ ఉన్న వ్యక్తి ఇతనితో ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది అని వెళ్తే, ఇతను నా దగ్గర ఒక చిన్న లైన్ ఉంది, దాన్ని మనం డెవలప్ చేసి మూవీ తీస్తే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు తను నమ్మాడు కాబట్టే కదా, తనకు ఇంత సర్కిల్ ఉన్నా కానీ వీళ్ళతోనే ఎందుకు మూవీ ఒప్పుకున్నాడు? వీళ్ళనే ఎందుకు ఒప్పించాడు? వీళ్ళు డబ్బు పెట్టగలరా అన్న ఉద్దేశంతో కదా. మీరు ఆ షార్ట్స్ చూడండి, ఎంతమంది క్యాస్ట్ క్రూ, ఎంతమంది ఉండి ఉంటారు.
అంతమందిని యూజ్ చేసి ఎవరు పెట్టారు డబ్బు? వీళ్ళే కదా పెట్టింది, మరి వీళ్ళకేం అవసరం అండి అతన్ని బ్లాక్మెయిల్ చేయాలని? వీళ్ళకి ఒకవేళ నిజంగా అది మూవీ రిలీజ్ అయితే వేల కోట్లు, అతను చెప్పినట్టుగా వందల కోట్ల మార్కెట్ ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్స్కి వస్తుందా డబ్బు, మీకు వస్తుందా? విక్టిమ్ దగ్గర లేదంటే ఈ ప్రొడ్యూసర్ టీమ్ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, సినిమా తీశారు ఉండబట్టే అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో హర్ష సాయి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఉదయమే అనుకుంటా. డబ్బులు లాగటానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, డబ్బులు లాగాలి అంటే నీ మీద ఇంత సినిమా పెట్టుబడి పెట్టాల్సిన నెసెసిటీ ఏంటి? ఒక ఈవెంట్ కి అంత ఆర్గనైజర్ గా చేయాల్సిన నెసెసిటీ ఏంటి? వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అంటే ఎట్లాగో సినిమా తీశారు, మధ్యలో ఆగిపోయింది, మధ్యంతరంగా అది స్టాప్ అయిపోయింది కాబట్టి దానికి పెట్టుబడి పెట్టిందంతా హర్ష సాయి నుంచి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేశారా అని చెప్పి ఒక అనుమానం కూడా కలుగుతుంది. అనుమానం కలిగే అవకాశం లేదు, ఎందుకంటే దానికన్నా ముందే అతను ఆల్రెడీ సరే అలాంటప్పుడు 1 ఇయర్ అదే విల్లాలో అతను ఎందుకు స్టే చేశాడు? వీళ్ళు అకామిడేట్ చేసినటువంటి విల్లాలో 1 ఇయర్ ఎందుకు స్టే చేశాడు? తను ఇంటెన్షనల్ గా కాల్స్ ఎందుకు రికార్డ్ చేశాడు? అందులో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం ఎందుకు వచ్చినాయి? ఆ 7 హార్డ్ డిస్క్లో ఏముంది? ఆడపిల్లల జీవితాలు ఇంకెన్ని ఉన్నాయి? వీటి గురించి మాట్లాడండి. హర్ష సాయి ఎంతసేపు మనం యాక్సెప్ట్ చేయాలి, తన మంచి పనిని మనం యాక్సెప్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఎలిగేషన్స్ కూడా కాదు, కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఇవన్నీ 5 గంటలు కూర్చోబెట్టి విచారించిన తర్వాతనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. సో మనం వెళ్ళి ఏది పెడితే అది చెప్తే దానికి ఎలాంటి ఇది ఉండదు కదా. అండ్ తను ఒక సెలబ్రిటీ, ఒక అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించండి, తను బయటికి వచ్చి సొసైటీని ఫేస్ చేయబోతూ రేపటి నుంచి తను ఒక విక్టిమ్ లాగా చూడబడుతూ కించబడుతూ తను ఎన్నో వేదనలకు గురైతే కానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకోవడం ముందుకు రాదండి. ఏదో అతను చెప్తున్నటువంటి 2 కోట్లు అనేది వాళ్ళు అసలు ఆ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇంకొక చిన్న విషయం గమనించండి, కాపీ రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి. హర్ష సాయి తన ఓన్ ఛానల్లో వేశాడు, అవునా? తన ఓన్ ఛానల్లో వేసినందుకు నువ్వు ఏమైనా పే చేసావా? లేదు కదా. ఎన్ని విషయాలు దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.